గ్రామాల పర్యటనలో భాగంగా రామచంద్రాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం చోడవరం గ్రామంలో కొత్తపల్లి శ్రీను ఏర్పాటు చేసిన గౌరవ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ అధికార వైసీపీపై తన శైలిలో విరుచుకుపడ్డారు. రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ అధికార పార్టీ తప్పుడు విధానాలను ఎండగడుతూ వైఎస్ఆర్ పార్టీ మోసపూరిత పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, మళ్లీ గ్రామాల అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ వల్లే జరుగుతుందని, రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని, అరాచక పాలన చేస్తున్నారని, ప్రజలు ఎవరూ భయపడవద్దని, రామచంద్రాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మనుగడ లేదన్న వైసీపీ నాయకులకు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. అయిపోతామని బ్యాటరీ వేస్తాం, మీ కరెంట్ ఉంటే పనికొచ్చే పనిముట్లు ఇవ్వడం జరిగింది. అలాగే కుమ్మరి పని చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పనికొచ్చే బిజినెస్ కల్పించింది ఆ రోజుల్లో. ఈరోజు మనం వాళ్ళు ఇచ్చే 2,000కి 10,000కి లైన్లో నుంచి అడుక్కుని పరిస్థితి తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఏది కావాలో మీరు ఆలోచించండి. మీ సంపాదన మీరు సంపాదించుకొని గౌరవంగా బతికే పరిస్థితి కావాలా మీకు? లేకపోతే లైన్లో నుంచి అడుక్కుని వాళ్ళు ఇచ్చుకునే డబ్బులు తీసుకునే పరిస్థితి కావాలా మనకి? అది తెలుగుకి ఉన్న తేడా. మరి ముఖ్యంగా చూస్తే యువతకి, యువత ఈరోజు మీ గౌరవ సభల యొక్క అవసరం ఏమిటంటే ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అని అధికారాన్ని చేపట్టినటువంటి ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది విపులీకరించి వాస్తవాలు చర్చించి వీరికి ఏ రీతిలో బుద్ధి చెప్పాలో మనమందరము అనుకోవాలని ఈ గౌరవ సభలు ఏర్పాటు చేసి గ్రామ గ్రామాలు తిరుగుతున్నామని ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. మన వాట్సాప్లో చూశాను, ఇప్పుడు మార్త జనబా కూడా మాట్లాడాడు. ఈ ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏమిటంటే ఇంట్లోకి వెళితే కరెంటు పోయే, బడిలోకి వెళితే తెలుగు పోయే, అసలు తెలుగు అక్కర్లేదట, కంచంలోకి చూస్తే అన్నం పోయే, నదిలోకి వెళితే ఇసుక పోయే, బయటకు వస్తే రోడ్లన్నీ పోయే. మరి ఇంకా పోవడానికి ఏముందరా నాయన, గోవిందా గోవిందా అని అలమటిస్తున్నారు ఈ అశేషమైనటువంటి ఆంధ్ర ప్రధానికమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కానీ ఒకటి ఈ చోడవరం వేదిక మీద నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాను, మీ వల్ల ఈ రాష్ట్రంలో ఎన్ని పోయినా ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ పోదు 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 అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మీ సరే తప్ప ఆ కార్పొరేషన్కి నిధులేవి అధికారాలేవని వేణుగోపాలకృష్ణ గారిని నిలదీసి నేను అడుగుతూ ఉన్నాను. గతంలో చూడండి, బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చాం, కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చాం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చాం, మరి మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చాం, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చాం. కార్పొరేషన్ ఉద్దేశం అది, ఆర్థికంగా ఆదుకోవాలని. ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదువుకుంటే అప్పిచ్చాం. మరి ఇప్పుడు 56 కార్పొరేషన్లు వేసినటువంటి మంత్రి గారు, మీరొచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలలో ఏ కార్పొరేషన్ కన్నా 1 రూపాయి నిధులు ఇచ్చారా? ఎందుకు ఈ ఉత్తుత్తు కార్పొరేషన్లని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి వెనుకబడిన కులాలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి యోధుడు ఎవరైనా ఈ చరిత్రలో ఉన్నాడంటే నందమూరి తారక రామారావు గారు. నేను ముందే చెప్పాను, ఈ దేశానికి స్వాతంత్రం 1947లో వస్తే 1983లో తెలుగుదేశం అధికారంలో వచ్చేంత వరకు ఈ సమాజంలో సగం ఉన్నటువంటి వెనుకబడిన కులాలు ఎలక్షన్స్ వస్తే ఓటు వేసే యంత్రాలు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత యాచకులు, అయ్యా మాకు పనిముట్టివ్వండి, అయ్యా మాకు కొర్రివ్వండి, అయ్యా మాకు బర్రివ్వండి అని యాచకులు. అంటే బీసీల పరిస్థితి ఓటు వేసే యంత్రాలు, యాచించే యాచకులు. దీన్ని గ్రహించారు తారక రామారావు గారు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, రాజ్యాధికారం ఇవ్వాలని ఆలోచించి స్థానిక సమస్యల్లో రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనుడు నందమూరి తారక రామారావు గారిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆ
నుంచే సర్పంచులుగా గెలుపొందిన, వార్డు మెంబర్లుగా బీసీలు